తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్ రావుకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి తిరుమల వెళ్లినందుకు గాను ఈసీ ఆయన్ను సస్పెండ్ చేసింది. మనోహర్ రావుతో పాటు ఓఎస్డి సత్యనారాయణపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఈ విషయంలో టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీని కోరింది. ఆ తర్వాత ఇద్దరు ఉన్నతాధికారుల్ని విధుల నుంచి తొలగించింది. గతంలోనే అధికారులు ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి. ఎన్నికల కమిషన్ కోడ్ అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత మాజీ మంత్రులకు మాజీ ఎమ్మెల్యేలకు ప్రస్తుత అభ్యర్థులకు కూడా ప్రోటోకాల్ ప్రకారంగా గౌరవించాల్సినటువంటి అవసరం లేదు, వారి వెంట తిరగాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఈ నెల 16-15 తేదీన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంట తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కి చెందినటువంటి శ్రీ బోయినపల్లి మనోహర్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ ఫ్యాక్ సంబంధించినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారి, మరో అధికారి వై సత్యనారాయణ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్. ప్రస్తుతం ఇతను రిటైర్ అయినాక కూడా ప్రభుత్వం ఓఎస్డిగా ఇతని ఎండీ స్థానంలో ఆ బాధ్యతలు చేపడుతూ ఇద్దరు టూరిజం డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులుగా ప్రభుత్వం నియమించింది. వీరిద్దరు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి తిరుమల వెళ్లడము, తిరుమలలో స్వామివారిని దర్శించుకోవడము, దర్శించుకున్న తర్వాత వీరి ఫోటోలు కూడా తీవ్రంగా వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలను కాస్త తీసుకెళ్లి కొన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇతర వ్యక్తులకు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ వీటన్నిటినీ పరిశీలించి దీనిపైన ఎంక్వైరీ వేసి ఒక కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ కి పెద్ద షాక్ తగిలిందని అనుకోవాలి, ఎందుకంటే గతంలో అతను ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ లో తప్పుడు అఫిడవిట్ డీటెయిల్స్ సబ్మిట్ చేశాడంటూ కూడా అతనిపై ఎన్నికల కమిషన్ ఇప్పటికే సీరియస్ గా వివరించింది. హైకోర్టు అప్రోచ్ అవ్వడము, హైకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి కేసు ఒక పక్క నడుస్తున్న కొద్దీ మళ్ళీ ఒక ప్రభుత్వ హోదాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ఒక బాధ్యత గల ఉద్యోగులు, ప్రభుత్వంలోనే అత్యంత కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్, ఈ టూరిజం డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులే ఆ ప్రోటోకాల్ పాటించకూడదని తెలిసినప్పటికీ, ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తెలిసినప్పటికీ కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అత్యంత సన్నిహితంగా వారికి క్లోజ్ గా ఉండడము, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఈ రకంగానే ప్రభుత్వ అధికారులను బానిసలాగా చూడము, ప్రభుత్వ అధికారులను వెంట తీసుకెళ్లడము, మొత్తం ప్రభుత్వ అధికారులు కేవలం వీరి కోసమే పనిచేస్తున్నటువంటి ఒక రేంజ్ లో వీరి వెంట తిప్పుకొని వారి నవ్వుల పాలు అయ్యి అనవసరంగా వారిపైన ఆరోపణలు వచ్చినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ విషయంలో కూడా ఇద్దరు అధికారులను తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేసి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి దీనిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా వీరికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.